ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాధిపతయే నమః. శుభం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనము తరచుగా మనకు ఒక సందేహం వస్తుంది, కళలు లేక మనకు ఎన్నో కళలు వస్తూ ఉంటాయి. సమయ సందర్భాలను లేకుండా కొన్ని పైచ్యంతో కూడిన కళలు కూడా వస్తుంటాయి. మన నిద్రపోగానే ప్రారంభ దశలోనే ఈ 10:30 10 గంటలకు మధ్యాహ్నం అర్ధరాత్రినో కళలు వస్తుంటాయి. అవన్నీ పట్టింపులేకి రావు. మనం ఏదైనా అనారోగ్యంతో ఉంటాం, అలాంటి కళలు పట్టింపులేక రావు. మనం ఏదైనా ఆలోచిస్తూ ఉంటాం, ఆ ఆలోచనలకు సంబంధించిన కళలు వస్తాయి, అవి పట్టింపులేక రావు. మనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండి, పరిపూర్ణ నిద్రలో ఉండి వేకువ జామున వచ్చే కళలు అనగా 3 గంటల నుండి తెల్లవారే వరకు వచ్చే కళలు. వివేకోజామున 3 గంటలకు వచ్చినాయి, కొద్ది కాలానికి ఆ కళలు నెరవేరుతాయి. ప్రాతకాలం ఇంకా లేస్తున్నాము, ఆ కళతోనే లేచి కూర్చుంటున్నాము 6 గంటల కంటే, అవి ఇమ్మీడియట్ ఆ రోజు మరుసటి రోజుల్లోనే మనకు కనిపిస్తాయి. ఇది కళ స్వప్న శాస్త్రం. ఇందులో సర్పాలు ఎక్కువ మందికి వచ్చే డౌట్ సందేహం సర్పశాస్త్రం. పాము కనిపిస్తే ఎలా ఉంటుంది, ఏ పాము కనిపిస్తే ఎలా ఉంటుంది, అది కాటు వేస్తే రిజల్ట్ ఏంటి, దాన్ని మనం కొట్టి చంపితే ఏంటి, ఇన్ని సందేహాలు. తెల్లని పాము వస్తే శుభప్రదం, కాటు వేయకుండా తెల్లని పాము కనిపిస్తే శుభప్రదం, మంచి జరుగుతుంది. అలాగే ఆకుపచ్చ, నలుపు ఇలా విపరీతమైనటువంటి భంగిమలలో భయంకరమైన సర్పాలు వస్తాయి, అశుభం. నీళ్ళల్లో తేలాడుతూ మనకు ఎదురుగా వచ్చిన సర్పం అశుభం. మనల్ని కాలనాగులాగా నల్లని పాము కాటు వేస్తే అశుభం, తెల్లని పాము అయినా మనల్ని కాటు వేస్తే అశుభం. ఆ కాటు వేసిన పామును నువ్వు కొట్టి చంపావంటే నీకేదో సమస్య వస్తుంది, ఆ సమస్యను నువ్వు ఫేస్ చేసి సమస్యలో నుంచి బయటపడతావని అర్థం. లేదు, అది కాటు వేయకముందే ఆ కాలనాగు కాటులో కల్లేకి వచ్చింది, అది కాటు వేయకముందే నువ్వు దాన్ని చంపేశావంటే సమస్య రాకముందు వచ్చినా నువ్వు సమస్యను ఎదుర్కోకుండానే పరిష్కరించుకుంటావు నీ యుక్తితో అని అర్థం. కాలసర్పం కాటేసిందంటే మృత్యువుకు దగ్గర అవుతున్నావు అని అర్థం. దీనికి ఎట్లా రెమెడీ? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లేవగానే దండం పెట్టుకొని నిద్ర నుంచి లేవాలి, మరలా నిద్రపోవద్దు. లేవగానే అరిచేతులు చూసుకొని ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే ఓం శ్రీరామ ఓం శ్రీరామ ఓం శ్రీరామ ఇలా 3 సార్లైనా ఓం రామనామ వరాననే శ్రీరామ రామ రామ అనుకుంటే రామనామం జపించండి. ఫస్ట్ చెప్పిన శ్లోకమైనా నోట్ చేసుకోండి. రామ 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 అనుకుంటే అయినా అరచేతులు చూసుకొని కళ్ళు తెరవకుండా ఇట్లా చేతులను రబ్ చేసుకొని కలమ్మిన బోర్లించి ఇప్పుడు కళ్ళు అరచేతులు చూసుకొని చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళి శ్రీరామచంద్రుని ఫోటో చూడండి. అది లేదు, ఏదో ఒక దేవుని ఫోటో చూడండి. ఇంకా అది మొదలు నిద్రపోకూడదు. లేదు, ఆ కళ రాగానే మసిలి అలాగే పడుకున్నాం అనుకోండి, మళ్ళీ అదే కళ రిపీట్ అయింది. లేచి కొంచెం మంచినీళ్ళు తాగి పడుకోండి. అంత బద్ధకం వేస్తే కానీ రెమెడీ చేసుకోవాలి. మంచి కళ వచ్చిందనుకోండి మంచినీళ్ళు తాగి పడుకుంటే శుభప్రదం. చెడు కళ వస్తే మాత్రం ఖచ్చితంగా లేచి ఇప్పుడు నేను రామ మంత్రం చెప్పింది పఠించి దేవుణ్ణి చూసుకొని ఇంకా నిద్రపోకూడదు. లేచి స్నానం ఆచరించి ప్రాతకాలం ఇంట్లో పని తర్వాత చేసుకోవచ్చు. కొన్ని పనులు చేసుకొని స్నానం ఆచరించి తల స్నానం ఆచరించి దేవుని దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అక్కడ ఉన్న ఆ సుబ్రహ్మణ్య స్వామి నాగపాముల పడగలు మనకు ప్రతి రావి చెట్టు కింద గుళ్ళో దర్శనమిస్తే పాలు వేయకండి, వాటర్తో నీళ్ళతో కడిగి అలంకరించి పుష్పాలతో చిమిలి అంటాం,
మనము నువ్వుండలు అలాగే చలివిడి అంటాం, పచ్చి చలివిడి పాకం పట్టింది కాదు. ఇవి నివేదనగా పెట్టి దక్షిణాపూర్వకంగా ఇంటికి వస్తే ఆ స్వప్న దోషం పోతుంది. ఇది పాముల కళ్ళలోకి వస్తే జరిగే పాటించవలసిన సిద్ధాంతాలు, నివృత్తి ఉపాయాలు. శుభం.